Hi students, I am A. Nagarna, history lecturer, SKST Mahila Kalashala, Tanupu. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు. ఉపోద్ఘాతము. చరిత్రలో భౌగోళిక శాస్త్ర కాల వివరణ శాస్త్ర ప్రాధాన్యాన్ని సృష్టిలో రవిచంద్రులు ప్రాధాన్యతతో పోల్చవచ్చు. అవి చరిత్రకు రెండు కళ్ళు వంటివని రిచర్డ్ హుక్లియట్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పారు. దేశ చరిత్ర చదవాలన్నా ఆ దేశ భౌగోళిక పరిస్థితులు ప్రధానంగా అధ్యయనం చేయాలి. ఒక దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు చాలా వరకు కూడా ఆ దేశ నైసర్గిక స్వరూప వాతావరణము మీద ఆధారపడి ఉంటాయి. తదితర భౌగోళిక పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటాయని మనకి ఈ తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది చెప్పేటప్పుడు, దక్షిణ భారతదేశంలో విస్తీర్ణంలో జనాభాలోనూ అగ్రగామి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 12 degrees 14' 19 degrees 15' ఉత్తర అక్షాంశాల మధ్య, 15 degrees 84' 45' తూర్పు తొలా అంశాల మధ్య వ్యాపించి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం సుమారుగా 275,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ జనాభా అంటే ముందుగా మనం చూసినట్లయితే 7 crore దాటి ఉంటుందని అంచనా మాత్రమే వేయటం జరిగింది. తర్వాత దీని యొక్క అంచనాలు అనేటువంటి మారాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తూర్పున బంగాళాఖాతము, ఉత్తరాన ఒరిస్సా, మధ్యప్రదేశ్, అలాగే దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులుగా కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైనటువంటి విభాగాలు, ఇది మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలను సామాన్యంగా 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 కోస్తా ఆంధ్రప్రదేశ్, అలాగే 2 రాయలసీమ, 3 తెలంగాణ ప్రాంతం. కోస్తా ఆంధ్ర ప్రాంతము లేదా తీర ప్రాంతం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇందులో ఈ ప్రాంతంలో భూభాగాలను సర్కారు జిల్లాలుగా కూడా వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు గల ఈ ప్రాంతంలో సుమారు 950 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. కానీ ఈ తీరరేఖ మధ్యలో ఎక్కడ అంతరాలు అనేటువంటివి అడ్డంకులు అనేటువంటి లేకపోవటం వల్ల శాస్త్రసిద్ధ వాడదేవు అనేటువంటిది ఏర్పడలేదు. అయినా ప్రాచీన కాలం నుండి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి వ్యాపార వాణిజ్యం అనేటువంటి జరుగుతుంది. అనేకమైనటువంటి ప్రముఖ రేవు పట్టణాల నుంచి వర్తక వ్యాపారం జరుగుతూ ఉంది. అవి గోపాలపురం, కళింగపట్నం, భీమునిపట్నం, మచిలీపట్నం, కోరంగి మొదలైనటువంటి, పులికాటు మొదలైనటువంటి రేవు పట్టణాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ కూడా వర్తక వ్యాపారం అనేటువంటిది కొనసాగుతుంది. తర్వాత 2 రాయలసీమ ప్రాంతం. మరి రాయలసీమ అనేటువంటి మాట రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని చూసుకున్నట్టయితే, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను రాయలసీమ జిల్లాలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే, కృష్ణదేవరాయలు అనేటువంటి వాళ్ళు పరిపాలించడం వల్ల దీనికి రాయలసీమ అనే పేరు వచ్చి ఉంటుందని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అలాగే చాలా వరకు కూడా ఇది మెట్ట ప్రాంతము. ఇక్కడ వర్షం కురవకపోవడం వల్ల ఈ ప్రాంతం తరచూ కూడా కరువు కాటకాలకు గురవుతూ ఉంటుంది. కానీ ఖనిజ సంపద, అటవీ సంపద అపారంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అందుకే ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మనం బాసిల్తూ ఉంది. అలాగే దాన్ని పిలవటం కూడా ఆ విధంగానే పిలుస్తూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో ఆంగ్లేయుల కాలంలో వీటిని నిజాం వారికి దత్తం చేయటం వల్ల దత్తమండలాలు, వీటిని దత్తమండలాలు లేదా సీడెడ్ జిల్లాలుగా కూడా వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. మరి 3 చూసుకున్నట్టయితే, 3 తెలంగాణ ప్రాంతం. ఇది చాలా వరకు కూడా నిజాం పాలనలో ఉండి రాజకీయంగా కానీ సాంస్కృతికంగా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని సంతరించుకుని ఉంది. ఇది ఎత్తైన ప్రాచీన శిలాపీఠ భూమి అయినందువల్ల ఈ ప్రాంతంలో కూడా వ్యవసాయం అంత లాభదాయకం కాకపోవటం వల్ల ఇక్కడ కూడా ఖనిజ సంపద ఉంది. సింగరేణి బొగ్గుగనులు అనేటువంటి ఈ ప్రాంతానికి కూడా చెందినవే కాబట్టి పరిశ్రమలకు, పరిశ్రమ నెలకొల్పుకోవడానికి కూడా అనువైనటువంటి ప్రాంతంగా తెలంగాణ ప్రాంతాన్ని చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్లు తెలంగాణ ప్రాంతాలను కూడా మనం తెలంగాణగా పిలవటం అనేటువంటి జరుగుతూ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైనటువంటి నీటి వనరు, నదులు అనేటువంటివి చాలా ప్రభావాన్ని చూపించడం అనేటువంటి జరుగుతుంది. అందులో బౌద్ధ మత ప్రాశ్చాన్ని
ప్రాస్యాన్ని చాటుతుంది అలాగే బౌద్ధ మత ప్రాస్యాన్ని నదులు ఈ ఆంధ్రప్రదేశ్ని నదుల రాష్ట్రమని కూడా పిలవడం జరుగుతుంది ఆంధ్రాలో పెద్ద నదులనేటువంటివి చిన్న నదులనేటువంటివి ప్రవహిస్తూ ఉన్నాయి కృష్ణ గోదావరి నదులు ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధికి సాంస్కృతిక వైభవానికి కారకాలుగా చెప్పడం జరుగుతుంది ఇవే కాదు తుంగభద్ర పెన్న వంశధార శారద గుడ్లగమ్మ మానేరు స్వర్ణముఖి మొదలైనటువంటి నదులు ఈ ఆంధ్రప్రదేశ్ని పునితం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది వీటిపైన నిర్మించినటువంటి ఆనకట్టలు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయటమే కాకుండా అలాగే ఇతర ప్రాంతాలకు కూడా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తూ ఉంది ఈ విధంగానే మరి ఇంక ముఖ్యమైనటువంటి పాయింట్ బౌద్ధ మత ప్రాధాన్యాన్ని చాటే నాగార్జునకొండ కానీ అమరావతి కానీ సాలిహుండం కానీ తదితర ప్రాంతాల్లో ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోనే వెల్లసిల్లి ఉన్నాయి ముఖ్యమైనటువంటి రాజ్యాలు శ్రీకాకుళం వేంగి ధరణికోట విజయనగర రాజ్య నగరాలు ఇందుకు నిదర్శనాలుగా మనం చెప్తూ ఉంటాం తెలుగుదేశము అనేక రాజకీయ భాగాలుగా విడిపోయింది అందులో ముఖ్యంగా శాతవాహనులు కాకతీయులు మొదలైనటువంటి సమర్థులైనటువంటి రాజుల పాలనలో రాజకీయ సమైక్యతను సాధించడానికి ఇది పెద్ద ఆటంకంగా ఏమీ కాలేదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి సాంస్కృతిక వికాసానికి నదులు మూలాధారాలుగా చెప్తూ ఉంటారు అందువలనే నదులు తెలుగు వారికి సంస్కృతిలోనూ అదేవిధంగా మత విశ్వాసాల్లోనూ సాహిత్యంలో కూడా శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంతరించుకున్నాయి అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం నెక్స్ట్ సముద్ర తీర ప్రాంతము ఎలా ఉంది కోస్తా ఆంధ్రాలోని ఎన్నో రేవు పట్టణాలు అనేటువంటివి ఉన్నాయి అవి ఒకటి కళింగపట్నం భీమునిపట్నం విశాఖపట్నం అలాగే కాకినాడ గూడూరు మచిలీపట్నం మోటుపల్లి పులికాటు దుర్గరాజపట్నం ఇవన్నీ కూడా సముద్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ముఖ్యమైనటువంటి వాడరేవులుగా చెప్తూ ఉంటారు ఈ రేవు పట్టణాల ద్వారానే నాగరికతకు కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి అదేవిధంగా దూర ప్రాచ్య దేశాలకు వ్యాపించి ఉంది ఎన్నో దండయాత్రలను కూడా ప్రోత్సహించడానికి ఈ రేవు పట్టణాలు కొంత ప్రోత్సాహాన్ని కల్పించినట్టుగా మనకి కనిపిస్తుంది కొంతమంది రాజులు ఈ మధ్య కూడా నిరంతరము వైరాన్ని కొనసాగించడం అనేటువంటి జరిగింది నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో విశాఖపట్నాన్ని అతి ముఖ్యమైనటువంటి నౌకా కేంద్రంగా పరిగణించడం జరుగుతుంది ఎందుకంటే ఇది సహస్రద్ధంగా ఏర్పడినటువంటి వాడరేవు సరస్సులు ఆంధ్రప్రదేశ్లోని మూడు సహజ సరస్సులు అనేటువంటి ఉన్నాయి అవి ఒకటి ఉత్తరాన చిలక సరస్సు అలాగే చిలక సరస్సు రెండవ దక్షిణాన పులికాట సరస్సు ముఖ్యమైనది రెండిటి నడుమ కొల్లేరు సరస్సు అనేటువంటిది కూడా ఉంది కొల్లేరు ఆ ప్రాంతం యొక్క జీవన విధానంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది తెలంగాణ ప్రాంతంలో ఎన్నో తటకాలు అనేటువంటివి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయము అభివృద్ధిలోని అగ్రగామిగా ఉంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు ధవళేశ్వరం ఆనకట్ట కడప కర్నూలు కాలువలు శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయువు పట్టుగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది పర్వత శ్రేణులు కనుమలు పడమటి కనుమల గురించి ఇందులో ముఖ్యంగా వివరించడం జరుగుతుంది పడమటి కనుమలు ఎత్తుగా లేవు పైగా ఇవి చీలి ఉండి కారణంగా మధ్య మధ్యలో ఆగిపోవటం అనేటువంటి జరిగింది అందువల్లే తూర్పు కనుమల్లో ఉన్న పర్వతాలు వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు అవి ఒకటి విశాఖలోని పాలకొండలుగాను తూర్పు గోదావరిలోని పాపికొండలుగాను కర్నూలు జిల్లాలోని నల్లమల్ల ఎర్రమల్లెలగాను పిలవటం జరుగుతుంది చిత్తూరులోని శేషాచలం కొండలుగాను స్థానిక ప్రజలు వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది అనేక చోట్ల దుర్గ నిర్మాణం కూడా జరిగింది ఇందులో ముఖ్యమైనటువంటి దుర్గాలు కొండవీడు కొండపల్లి చంద్రగిరి దుర్గాలను కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఈ దండయాత్రల నుండి అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దండయాత్రల నుంచి ఈ దుర్గాలు అనేటువంటివి చాలా ముఖ్యంగా మన ప్రాంతాన్ని కాపాడుతుంది ప్రాచీన కాలంలో రాజ్యాలలో చాలా వరకు కూడా ఈ దుర్గాలని రాజధానులు అనేటువంటివి ఉండేవి అలాంటి రాజధానులు ఒకటి పెనుగొండ విజయనగరం గండికోట ఉదయగిరి గుత్తి చంద్రగిరి రాచకొండ మొదలైనటువంటివన్నీ కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది వీటిని గిరి దుర్గాలని కూడా పిలవటం జరుగుతుంది తర్వాత మరి బాలాఘట్ పర్వత పంక్తి ఇది తెలంగాణ ప్రాంతంలో ఉంది తెలంగాణలోని సహ్యాద్రి కొండలు వరుసలు అనేటువంటి ఉన్నాయి దక్షిణ ప్రాంతంలో హర్సిలీ కొండలు కూడా ఉన్నాయి
చిత్తూరు అనంతపురం జిల్లాల్లోని వ్యాపించి ఈ కొండలు ఆంధ్రప్రదేశ్లోని వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే వేసవి కాలం చాలా మంది మనం వెళ్ళి అక్కడ గాలి అనేటువంటిది పీల్చడానికి ఈ వేసవి విడిదిగా చాలా ప్రసిద్ధి చెందినాయి అని చెప్తూ ఉంటారు. ఇవి అలాగే చరిత్రపై వీటి యొక్క ప్రభావం ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ఉనికి జాతికి సంస్కృతి పరిణామానికి కూడా ఎంతగానో దోహదం చేసింది. ఉత్తర దక్షిణ భారతదేశాలను కలుపుతూ ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంతరించుకుని ఉంది. నదులు, పర్వత శ్రేణులు, కోస్తా తీర ప్రాంతము ప్రాచీన రాజ్య స్థాపనకు, సాంస్కృతిక వికాసానికి, ఆధునిక ప్రగతికి మూల కారణాలుగా ఆంధ్రదేశంపై, అలాగే ఆర్య సంస్కృతి, ఆర్యతరుల సంస్కృతి అనేటువంటిది తెలుగు భాషపై సంస్కృతానికి ఉన్న ప్రభావము కలుగుతూ ఉంది. అలాగే హైందవ సంస్కృతి, ఆర్యతరుల సంస్కృతులు అనేటువంటి మేళవింపుగా ఈ యొక్క చరిత్రపై ప్రభావాన్ని చూపుతోంది. ఆ సంస్కృతి ఆర్య ద్రవిడ భాషలను అనుబంధానికి ఆంధ్రప్రదేశ్ సంగమ స్థానంలో బాసిల్లుతుందని, విదేశీ వాణిజ్యం వల్ల విదేశీ సంస్కృతి కూడా కొంత కనిపిస్తుంది. ఎన్నో భిన్న విషయాలలో వల్లే, సంగమం వల్లే ఆంధ్రులతో సమన్వయం అనేటువంటిది, దృష్టి ఉదారత సహనం అనేటువంటిది కనిపిస్తుంది. థ్యాంక్ యూ.